జగనన్న, నమస్తే అన్న. అన్న, ఈరోజు మీరు ఇన్పుట్ సబ్సిడీ మా ఖాతాలో జమ చేస్తున్నందుకు మీరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా సత్యసాయి జిల్లా రైతుల తరఫున ధన్యవాదాలన్నా. అన్న, నా పేరు జనార్దన్ రెడ్డి అన్న. మాది బైరాపురం గ్రామం, కొత్త చెరువు మండలం, సత్యసాయి జిల్లా అన్న. అన్న, మా సత్యసాయి జిల్లాలో 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారన్న. అందులో మా కొత్త చెరువు మండలం ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నానన్న. అన్న, నేను 5 ఎకరములు కలిగిన చిన్న రైతునన్న. గత ఖరీఫ్లో నేను 2 ఎకరాలు మొక్కజొన్న సాగు చేశానన్న. ఈ తీవ్రమైన కరువులో సకాలంలో వర్షాలు రాక నేను పూర్తిగా నష్టపోయానన్న. లాస్ట్కి పశువులకు కూడా గడ్డి కూడా లేదన్నప్పుడు ఇలాంటి కరువును మీరు గమనించి మాకు ఈరోజు వెంటనే, అంటే గతంలో ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ చెప్పితే అవి ఎప్పుడో వచ్చేటన్నా అయాలకు మేము పంటలు కూడా మళ్ళీ తిరిగి పెట్టుకోలేకపోయేవాళ్ళము. ఇప్పుడు మన ప్రభుత్వంలో సీజన్ ముగిసిన వెంటనే మా ఖాతాలకు జమ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న. అంతేకాకుండా మీరు ప్రతి ఏటా 13,500 ఇస్తూ మీరు 4 సంవత్సరాలు ఇస్తానన్న, దానికంటే ఇంకా 1 సంవత్సరం రైతుల కష్టాలను మీరు గుర్తించి ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ఇచ్చారన్న. ఈ వీటితో మాకు పెట్టుబడులకు చాలా ఉపయోగపడుతున్నాయన్న. అన్న, గతంలో మేము వ్యవసాయ పెట్టుబడులకు రుణాలు తెచ్చుకొని వాటికి వడ్డీలు కూడా చెల్లించుకోలేకపోయామన్న. కానీ మన ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మా రుణాలకు వడ్డీలు కూడా చెల్లిస్తున్నారన్న. అలాగే మా పంటలకు బీమా కూడా మీరే చెల్లిస్తున్నారని మాకు ఇంతవరకు ఇంత మునుపు తెలిసేది కదన్న. కానీ ఇప్పుడు మన మీరు స్థాపించిన ఆర్బీకేలో, రైతు భరోసా కేంద్రంలో వాళ్ళు చెప్పడం వల్ల మాకు తెలుస్తున్నాయన్న. అన్న, గతంలో మేము వేరుశనగకాయల కోసము మా కొత్త చెరువు మండల మార్కెట్ యార్డ్లకి ముందు రోజు రాత్రే వెళ్ళి క్యూ లైన్లో ఉండి ఆ తోపులాట్లో లాటి దెబ్బలు తిని మరీ వేరుశనగకాయలు తెచ్చుకునే వాళ్ళమన్నా. అన్న, ఎక్కువ ధరలకు ఎరువులు కొని రవాణా ఖర్చులతో కలిపి మాకు పెట్టుబడులు చాలా పెరిగా ఉన్నా. అప్పుడు పండిన పంటలో మాకు ఏమాత్రం కూడా మిగిలేదు కాదన్న. కానీ మీరు ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రంలో ఇప్పుడు మా గ్రామంలోనే సమయానికి అన్న, ఎప్పుడు కావాలన్నా కూడా వర్షం వచ్చిన మరుసటి రోజే మేము మంచి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాకు సమయానికే ఇస్తున్నారన్న. చాలా సంతోషంగా ఉందన్న. అంతేకాకుండా మాకు రైతు భరోసా కేంద్రంలో మా ప్రతాప్ సారు మా పొలంలోకి వచ్చి మేము వేసిన పంటని అక్కడే ఈ క్రాప్ చేసి మాకు రసీదులు కూడా ఇస్తున్నాడన్న. అంతేకాకుండా ఈ లబ్ధిదారుల పేర్లను మాకు రైతు భరోసా కేంద్రంలో బోర్డులో ఉంచి అక్కడ లేని పేర్లను మళ్ళీ ఎక్కించుకోవడానికి కూడా వెసులుబాటు కూడా కల్పిస్తున్నారన్న. అన్న, మేము ఇంతకు మునుపు వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళమన్నా. వ్యవసాయమే దండగన్న స్థాయి నుంచి ఈరోజు వ్యవసాయం పండగలా మార్చారన్న. అన్న, మేము గతంలో పండించిన పంటను దళారుల చేతిలో ఇచ్చి చాలా మోసపోయేవాళ్ళమన్నా. కానీ ఈ రైతు భరోసా కేంద్రంలో ఇప్పుడు మద్దతు ధర ప్రకటించి మాకు పంటని వాళ్లే కొనుగోలు కూడా చేస్తున్నారన్న. చాలా సంతోషంగా ఉందన్న. అన్న, నేను ఈ వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ మీద కూడా నేను ఆధారపడి ఉన్నానన్న. అన్న, నాకు 2 ఆవులు ఉన్నాయి. ఈ 2 ఆవుల వల్ల రోజుకి 20 లీటర్లు పాలు వస్తాయన్న. గతంలో మా గ్రామంలో 1 హెరిటేజ్ డైరీ ఒక్కటే ఉండేదన్న. ఆ డైరీలో 1 లీటర్కి 20 నుంచి 25 రూపాయలు మాత్రమే వచ్చేదన్న. కానీ మన ప్రభుత్వం వచ్చాక మీరు మద్దతు ధర ప్రకటించినాక ఈరోజు 1 లీటర్కి 35 నుంచి 45 రూపాయలు ధర వస్తుందన్న. అన్న, పాడి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారన్న. అన్న, మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా మా 2 పిల్లల్ని, నా కుమారుడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నానన్న. అలాగే నాకు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో నా కూతుర్ని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా చదివిస్తున్నానన్న. అన్న, గడిచిన 55 నెలల్లో మా కుటుంబానికి మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఇప్పటికి నాకు ఇన్పుట్ సబ్సిడీ ఇంత గతంలో 5,000 వచ్చిందన్న, ఇప్పుడు 9,550 రూపాయలు వచ్చిందన్న. అలాగే నాకు రైతు భరోసా కింద 67,500 వచ్చిందన్న. మా పంటలకు మీరే ప్రీమియం కూడా కట్టి ఈరోజు నా క్రాప్ ఇన్సూరెన్సు నాకు ఇంతకు మునుపు కూడా 4,103 రూపాయలు వచ్చిందన్న. అలాగే 0 వడ్డీ కింద 2,039 రూపాయలు వచ్చిందన్న. ఈ వ్యవసాయ పథకాల ద్వారా నాకు 88,392 రూపాయలు వచ్చిందన్న. ఇవే కాకుండా మా నాన్నకు వృద్ధాప్య పెన్షన్ కింద 135,750 రూపాయలు వచ్చిందన్న. అలాగే నా భార్యకి వైఎస్ఆర్ ఆసరా కింద 54,000 రూపాయలు వచ్చిందన్న. డ్వాక్రా రుణాల్లో నా భార్య ఉందన్న, ఆ రుణాలకు 0 వడ్డీ కింద 5,369 రూపాయలు వచ్చిందన్న. ఇవే కాకుండా నా పిల్లలకి విద్యా దీవెన ధార 66,000 రూపాయలు వచ్చిందన్న, వసతి దీవెన ధార 58,000 రూపాయలు వచ్చిందన్న. అన్న, మొత్తం పథకాలన్నీ కలిపి మా కుటుంబానికి ఇప్పుడు 4,06,760 రూపాయలు వచ్చిందన్న. అన్న,
ఇంత పెద్ద మొత్తం అన్నా మన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా మా ఖాతాలో జమ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్న అన్న. ఎప్పుడు కూడా మీరే ముఖ్యమంత్రి ఉండాలని మా సత్యసాయి జిల్లా రైతుల తరపున మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. నమస్తే. థ్యాంక్ యూ జనాబ్. నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్.